ఏమిటండి మాట్లాడకుండా అలరించారు చాలా థాంక్స్ అండి జానక్ గారు ఎందుకు అదే నోట్స్ ఇచ్చినందుకు అడిగితే ఎవరైనా ఇచ్చేవరుగా ఇదిలో గొప్పతనం ఏముంది అందర్నీ అడగాలని పించదు కదండి అలా అనిపించి అడిగిన మనిషి ఇస్తే ఆనందమేగా అంటే నేను ఇచ్చినందుకు ఆనందమా లేక నా నోట్స్ బాగున్నందుకు ఆనందమా మీరు ఎలా అనుకున్నా నాకు ఆనందం ఏమిటి అబ్బాయి గారు అమ్మాయి గారితో కబుర్లో పడ్డారు మామూలు కబుర్లేనో లేక ఏమిటి జయ ఇది ఆయన మీకేం అపకారం చేశాడని ఆయన ఇలా అల్లరిచాడు ఏమిటే అతనికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు కొంపతి సా మజ్నుకు నువ్వు లైలా అయిపోయావా అర్థం లేకుండా మాట్లాడుకో మనుషులు అర్థం చేసుకోవడం నేర్చుకో అబ్బో అమ్మాయి గారు చాలా స్పీడ్ లో ఉంది రెండే పోదాం ఏంటి కురగాలి ఇంట్లోనే పెట్టేసా దుకాణం ఎందుకు వచ్చింది కానీ ఎవరి గ్రీన్ క్లబ్ పోయి అక్కడ ఎట్టేద్దాం దుకాణం గురు తమరి సెల్లెమ్మ గారు వచ్చారంటే మిమ్మల్ని తిట్టి మమ్మల్ని కొట్టి బయటికి నెట్టేస్తారేమోనండి ఓ యదో నా ఎళ్ళరా రే నిజంగా మీరు అన్నట్లు సెల్లెమ్మగాని వస్తే గొడవే పెట్టేస్తుంది కానీ తనకు స్పెషల్ క్లాసులు ఉన్నాయంట చీకట పడే ఆకారాలని చెప్పింది పోయి 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 ఏమిటండీ తాగరేని సవాలు లక్ష సార్లు ఒట్టేసుకొని ఎప్పటికప్పుడు మళ్ళీ మొదలు పెడుతున్నావు నీకెంత చెప్పినా బుద్ధి రాదా అదిగా చెల్లె సమర్థించుకోవాలని చూడద్దు బాధ్యతలు మర్చిపోయి అనుక్షణం ఇలా తప్ప తాగుతుంటే నేను ఊపిరేది లేదన్నయ్యా చిన్నదాన్ని చెల్లిది నా మాట వినడం ఏమిటో నువ్వు అనుకుంటే నేనికేం చెప్పను నీ ఇష్టం వచ్చేది చేసుకో అలా మాట్లాడుకోమా అలా మాట్లాడుకో ఇక నుంచి తాగు నా మీద ఉట్టమ్మా రాస్కర్స్ తీసుకెళ్ళండి మీకు చెప్పేది తీసుకెళ్ళండి రాస్కర్స్ చూసావమ్మా నీ మాట మీద వాళ్ళని పంపించేశాను నా మీద కోపం పోయిందమ్మా నీ మీద కోపంతో కాదనయ్యా నువ్వు పాడైపోతావన్న బాధతో అలా అన్నాను నాకు తెలుసమ్మా నా బంగారు తల్లికి నా మీద కోపం ఎప్పుడు రాదు చూడమ్మా ఆకలిసిస్తుంది త్వరగా ఉండించు